ఏపీలో సంచలనం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం వీడియోపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ప్రకటించారు. ఎన్నికల సంఘం నుండి ఆ వీడియో బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు. దర్యాప్తు సమయంలో ఆ వీడియో బయటకు వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పాల్వాయి గేట్ పీఓ ఏపీఓలను సస్పెండ్ చేసినట్లుగా మీనా తెలిపారు. మాచర్ల ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసు ఇవ్వకుండా అరెస్టు సరికాదని పిన్నెల్లి తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ట్విట్టర్ వీడియో ఆధారంగా ఎలా అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుండి తమిళనాడు వైపు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి పిన్నెల్లి ఆయన సోదరుల కోసం గాలిస్తున్నారు. మాచర్ల అల్లర్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ ఆరోపించారు. మాచర్ల ఘటనపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అధికారులను మార్చిన తరువాతే అల్లర్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకొచ్చిందని అనిల్ ప్రశ్నించారు. విజయవాడలో ఈ నెల 8న నిర్వహించిన ప్రధాని రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని రోడ్ షో సమయంలో డ్రోన్లు ఎగరటంపై ప్రశ్నించింది. దానిపై విచారణ జరిగి ఆ తరువాత చర్యలు చేపట్టాలని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ లేఖ కాపీని డీజీపీకి కూడా పంపింది. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతల దాడులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 60కి పైగా కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. అల్లర్లతో సంబంధం ఉన్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లిలో 22 మంది వైసీపీ కార్యకర్తలు, తంగెడలో 11 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. అల్లర్లు జరిగిన మాచర్ల వెళ్లేందుకు టీడీపీ పిలుపివ్వటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ మంత్రి నక్క ఆనందబాబును పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ చెలో మాచర్ల కార్యక్రమానికి అనుమతి లేదని అటు పల్నాడు జిల్లా పోలీసులు ప్రకటించారు. చంద్రగిరి తిరుపతి అల్లర్లకు సంబంధించి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సిట్ విచారణకు హాజరయ్యారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో దాదాపు గంటపాటు నానిని డీఎస్పీ రవి మనోహరాచారి విచారించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు, వీడియో ఫుటేజ్ను డీఎస్పీకి నాని అందించారు. అసలు నిందితులను వదిలి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాని తెలిపారు. పోలింగ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలతో చంద్రగిరి మండలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రగిరిలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. మండలంలోని నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ముఖ్యమైన కూడళ్లలో పికెట్ ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. బుద్ధుడి సందేశాలు తనకు స్ఫూర్తి అన్న సీఎం రేవంత్. రాష్ట్రంలో నడుస్తోంది ప్రతీకార పాలన అన్న కేటీఆర్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కిషన్ రెడ్డి, హైదరాబాద్ ను యూటీగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్న హరీష్ రావు. ఇలాంటి తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ లో ఆనంద బుద్ధ విహార్ క్షేత్రాన్ని సీఎం రేవంత్ సందర్శించారు. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న బౌద్ధ సిద్ధాంతంలో ఎంతో అర్థం ఉందన్నారు. ఆ సూక్తి నుండి తానెంతో ప్రేరణ పొందానని తెలిపారు. ధ్యాన మందిరం కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి నిధులు మంజూరు చేస్తామన్నారు సీఎం. వచ్చే వారం మేడిగడ్డను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనుండటంతో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎల్ఎన్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2-1 అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి వెళుతున్నారని చెప్పారు. బిఎం ఎమ్మెల్యేలు పార్టీ మారుతోంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రుణమాఫీ రైతులకు అందరినీ ద్రాక్షలా మారిందన్నారు. 6 గ్యారంటీలను తొంగలో తొక్కారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలానే కాంగ్రెస్ పాలన ఉందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెల్లడించారు. మరో 10 ఉమ్మడి రాజధానిగా ఉండే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ మనకు దక్కాలంటే తెలంగాణ సమాజం అంతా ఒక్కటై కాంగ్రెస్ బీజేపీకి గుణపాఠం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కిర్గిస్థాన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తోందన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. అక్కడ పెద్ద ఎత్తున హింస జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం పంపించి ఆ దేశంలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించాలన్నారు. భారత ఎంబసీ సీరియస్ గా తీసుకోకుంటే విద్యార్థులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఏలటి మహేశ్వరరెడ్డి బురద చల్లుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెల్ల కాగితం లాంటి వారని తెలిపారు. మహేశ్వరరెడ్డి తన ఆరోపణలు ఆపితే మంచిదని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరుగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు వేగంగా ధాన్యం కొనుగోలు జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 6.66 లక్షల రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామని చౌహాన్ వెల్లడించారు. ఇప్పటి వరకు రైతులకు 8,690 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా చౌహాన్ వివరించారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేసిన నేత ప్రధాని మోదీ అని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. నల్గొండ జిల్లా పెద్ద ఊరిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ ఆలోచనలు చాలా విస్తృతంగా ఉంటాయని ఈటెల తెలిపారు. ఎత్తిన జెండా దించని వ్యక్తి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అని ప్రశంసించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలేదు అన్న మంత్రి కోమటిరెడ్డి. సౌత్ ఇండియాలో బీజేపీ లేనేలేదన్న సిపిఐ. ప్రశాంతి నిలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు. తాళ్లపాకలో ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు బోనస్ ఇస్తున్నామన్నారు. మరోవైపు తెలంగాణలో 12 ఎంపీ స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితేనే వైరా రిజర్వాయర్ కు నీరందుతుంది అన్నారు. బోనకల్లు, వైరా, మధిర పరిసర ప్రాంతాల రైతులకు నిరంతరం సాగునీరు అందిస్తామన్నారు మంత్రి. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈసారి 400 సీట్లు వస్తాయని మోదీ అంటున్నారని, అసలు సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ ఎక్కడ ఉందంటూ ఎద్దేవా చేశారు. మోదీని గద్దెదించాలన్న వేవ్ దేశవ్యాప్తంగా ఉందన్నారు. మోదీ హయాంలో హోల్సేల్ గా అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. దేశ ప్రజల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు విహెచ్. బుద్ధ పౌర్ణమి వేడుకలు సత్యసాయి సన్నిధి ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. సత్యసాయి, గౌతమ బుద్ధుడి నామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. స్థానికులతో పాటు పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. జపాన్, మలేషియా, నేపాల్ కు చెందిన భక్తులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు రథోత్సవం నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు ఇక్కడ స్వామివారికి మిరియాలు, బెల్లం, అరటిపళ్లు సమర్పిస్తారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య 616 జయంతి వేడుకలు రాజంపేట జిల్లా తాళ్లపాకలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. తొలి తాంబూలాన్ని అన్నమయ్య వారసులందుకున్నారు. తరిగొండ వెంగమాంబ సంకీర్తనలు వెలికితీయటంతో తాము పూర్తి సహకారాన్ని అందించామని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. అమ్మవారికి వెంగమాంబ ప్రతిరూపమని అన్నారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని శ్రీనివాసుని వేడుకున్నట్లు స్వరూపానందేంద్ర తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25న తుఫాన్ గా మారుతుంది అన్నారు. బెంగాల్ తీరంలో ఈ నెల 26న తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. 6 విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం. 58 నియోజకవర్గాల్లో ఈ శనివారం పోలింగ్. తాను జీవించినంతకాలం రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరు అన్న ప్రధాని మోదీ. ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని ఎవరవుతారని ప్రశ్నించిన అమిత్ షా. ఎలక్షన్ 9 టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకుంటున్నాయి. 6 విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ఈ సాయంత్రం ముగిసింది. ఈ నెల 25న 6వ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలు, హర్యానాలోని 10 ఎంపీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. పోలింగ్ రోజు ఢిల్లీలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడంతో ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. హర్యానాలో ప్రచారం చివరి రోజు ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సుడిగాలి ప్రచారం చేపట్టారు. తాను జీవించి ఉన్నంతకాలం దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ల రద్దును ప్రధాని మోదీ ప్రస్తావించారు. బెంగాల్లో రాత్రికి రాత్రే ముస్లింలకు, అందులోనూ చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారని ప్రధాని ఆరోపించారు. హైకోర్టు తీర్పు గౌరవించనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనటం ఇండియా కూటమి మనస్తత్వానికి తెలియజెప్తోందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలకు దేశం కంటే ఓటు బ్యాంకే ముఖ్యమని మండిపడ్డారు. ఇండియా కూటమి మెజార్టీ సాధిస్తే వాళ్ల తరపున ప్రధాని ఎవరవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. శరద్ పవార్ అవుతారా, లాలూ ప్రసాద్ అవుతారా, ఉద్దవ్ ఠాక్రే అవుతారా, లేదంటే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని అడిగారు. ఇండియా కూటమి గెలిస్తే ఏడాదికొకరు ప్రధాని అవుతారని ఒక నేత అన్నారని అమిత్ షా గుర్తు చేశారు. ఇది 140 కోట్ల మంది జనాభాతో కూడిన గొప్ప దేశమని, తడవకొకరు మారడానికి ఇది చిల్లర కొట్టు కాదన్నారు. భారత రాజకీయాల్లో విశ్వసనీయత సంక్షోభం ఏర్పడడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కారణమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిందించారు. లిక్కర్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. వర్క్ ఫ్రం ఆఫీస్, వర్క్ ఫ్రం హోమ్ గురించి తాను విన్నానని, ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రం జైల్ ద్వారా కేజ్రీవాల్ ఒక అద్భుతాన్ని సృష్టించారని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ఢిల్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కన్నయ్య కుమార్ ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో మాట్లాడారు, వారితో కలిసి ఫోటోలు దిగారు. ఢిల్లీ దిల్షాద్ గార్డెన్స్ లో ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుండి పోటీ చేస్తున్న మేనకా గాంధీ తరపున ఆమె కుమారుడు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రచారం నిర్వహించారు. దేశంలో 543 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఎంపీని ఎవరూ అమ్మగా పిలవరని, అది కేవలం సుల్తాన్పూర్ లో సాధ్యమన్నారు. అమ్మ ఒక దివ్యశక్తి అని, దేవుడితో సమానమని వరుణ్ గాంధీ అన్నారు. తన కుమార్తె మీసా భారతి తరపున ఆర్జేడీ నాయకురాలు, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇళ్లల్లోకి వెళ్లి మహిళా ఓటర్లతో మాట్లాడారు. రబ్రీదేవిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని నితీష్ కుమార్ తమ గురించి ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని, తాము నమ్ముకున్నది ప్రజలే అని రబ్రీదేవి స్పష్టం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను వికే పాండ్యన్ తన ఆధీనంలో ఉంచుకున్నారని, స్వతంత్రంగా ఆయన వ్యవహరించకుండా కట్టడి చేస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. నవీన్ పట్నాయక్ బాగోగులు తెలుసుకునేందుకు హైకోర్టు న్యాయమూర్తి లేదా ఎవరైనా ఒక నిష్పాక్షిక వ్యక్తి ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు.